దేశంలోనే హస్తకళ వృత్తులకు ప్రత్యేకంగా నిలిచిన కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళ మరోసారి జాతీయ స్థాయిలో తన ఖ్యాతిని చాటింది. కరీంనగర్కు చెందిన గద్దె అశోక్ కుమార్కు 2018 సంవత్సరానికి సిల్వర్ ఫిలిగ్రీ కళలో జాతీయ అవార్డు లభించింది. సిల్వర్ ఫిలిగ్రీ కళను గురించి మా కరీంనగర్ ప్రతినిధి సంపత్ కుమార్ మరింత సమాచారం అందిస్తూ, సిల్వర్ ఫిలిగ్రీ అనే కళ 400 సంవత్సరాల చరిత్ర గల పురాతన హస్తకళ. ఒకప్పుడు గోల్కొండ నవాబులు, కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీల కాలంలో వెలుగు వెలిగిన ఈ కళ తర్వాత క్రమంలో ప్రాచుర్యం కోల్పోయే దశకు చేరుకుంది. మొదట్లో ఎలిగందర్ గ్రామంలో ప్రారంభమైన సిల్వర్ ఫిలిగ్రీ కళ కరీంనగర్ జిల్లా కేంద్రంగా మారడంతో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ అందరికి సుపరిచితమైంది. పూర్తిగా వెండితో తయారు చేసి వస్తువులకు దేశ విదేశాల్లో మంచి గిరాయికీ ఉంది. సిల్వర్ ఫిలిగ్రీ కళకి ఇప్పటికీ అనేక అవార్డులు రాగా, తాజాగా కరీంనగర్కు చెందిన గద్దె అశోక్ కుమార్ తయారు చేసిన 1.5 కిలోల వెండి పల్లకి 2018 సంవత్సరానికి గాను జాతీయ స్థాయి అవార్డు లభించింది. అయితే కరోనా కారణంగా ఈ అవార్డులు అందజేసే ప్రక్రియ ఆలస్యమైంది. గత నెల 28 జరిగిన ఒక కార్యక్రమంలో ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. అయితే ఈ అవార్డు రావడం తనకు చాలా సంతోషంగా ఉంది అని సిఫ్కా సంస్థ జనరల్ సెక్రటరీ అవార్డు గ్రహీత గద్దె అశోక్ కుమార్ ఆకాశవాణి ప్రతినిధికి తెలిపారు. నేను ఈ కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ వర్క్ లో పల్లకి ఇది తయారు చేయడం జరిగింది. దీనికి గాను నాకు జాతీయ అవార్డు రావడం జరిగింది. ఇందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.